ఇంట్లో లక్ష్మీ దేవత రావాలంటే మనం ఒక పరిహారం చేసుకోవచ్చుండి అది ఏందంటే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను ప్రెజెంట్ ఇక్కడ నాగోల్ దగ్గర ఉన్నా వర్షం పడే సూచనలు అయితే చాలా కనబడుతున్నాయి మనకు ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది ఘోరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు మావిడిని తీసుకురావడానికి అయితే ఆఫీస్కి వెళ్ళాను యాక్చువల్ గా నాకు ఒక జాబ్ అయితే వచ్చింది నేను జాబ్ చేస్తున్నా అదే సంగతి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆమెను రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఇంకో 10-15 మినిట్స్ ఉందని చెప్పేసి నేను ఇక్కడైతే ఆగాను చూద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మొత్తం చూడండి నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నాడైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ గో ఈస్ బయింగ్ ఫ్లవర్స్ రేపు ఇంట్లో ఏదో పూజ ఉందంట దానికోసం ఫ్లవర్స్ ఉంటుంది ఏం ఫ్లవర్స్ చేసుకుంటుందో చూద్దాం చామంతి గులాబీ సంథింగ్ అంట చలో ఇంట్లో లక్ష్మీ దేవత రావాలంటే మనం ఒక పరిహారం చేసుకోవచ్చండి అది ఏంటంటే ప్రతి సోమవారం సాయంత్రం మరియు గురువారం సాయంత్రం రాగి చెంబుని ఫ్రెష్ గా కడిగి స్వస్తిక్ సింబల్ పెట్టి దానికి కుంకుమ బొట్లు పెట్టి చెంబు నిండా ఫ్రెష్ వాటర్ నింపుకొని వాటర్ నింపిన తర్వాత కొంచెం గంధం కొంచెం కుంకుమ కొంచెం పసుపు ఓకే కొన్ని అక్షింతలు ఒక 1 రూపీ కాయిన్ ఆ తర్వాత పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ కూడా మనం వాడే పర్ఫ్యూమ్ కాకుండా సెపరేట్ పర్ఫ్యూమ్ ఒకటి పెట్టుకొని అది కూడా వేయాలి ఎందుకంటే మంచి వాసన రావడం కోసం ఆపై పువ్వులు ఇలా పువ్వు పెట్టుకోవాలి మన ఇష్టం మనకు ఒక పువ్వు అయినా సరే 2-3 నీ ఇష్టం ఎంత క్యూట్ గా అందంగా డెకరేట్ చేయాలనుకుంటే అంత అందంగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ చెంబు మనము ఇంటి ఎంట్రన్స్ మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి సో మనం అక్కడ నీట్ చేసుకొని ఆల్రెడీ ముగ్గు ఎందుకుంది నేను ఎవ్రీ మండే ఇంకా థర్స్డే చేస్తూ ఉంటాను సో ఇది మండే చేసి పెట్టుకున్నాను ఈరోజు థర్స్డే కాబట్టి మనం ఫ్రెష్ గా పెట్టుకోవాలి తీసేసి ఫ్రెష్ గా వాటర్ చల్లి ముగ్గేసి తయారు చేసిన చెంబుని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇట్లా పెడితే ఏమైతుంది ఇంటికి లక్ష్మీ దేవత ఆహ్వానించినట్టు లక్ష్మీ దేవతకి ఇష్టమైన రోజులు మంగళవారం మరియు శుక్రవారం సో మనం సోమవారం సాయంత్రం గురువారం సాయంత్రం పెడితే శుక్రవారం మార్నింగ్ మనం అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు వాటర్ చల్లేసుకున్నాను ఫ్రెష్ గా ముగ్గేస్తున్నాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత చెంబుని ఇలా ముగ్గు లోపల పెట్టేసుకోవాలన్నమాట సింపుల్ అంతే ఈ చెంబు పని ఎవ్రీ మండే ఈవినింగ్ అలాగే థర్స్డే ఈవినింగ్ చేసుకోవాలి అది సాయంత్రం 6-7 లోపు సంధ్యాకాలం సమయంలో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా రాగి చెంబులో పూలు పెట్టుకుని చేస్తే లక్ష్మీదేవత ఇంటికి వస్తుందంట మావిడ ఏం చెప్పిందో విన్నారు కదా మీరు కూడా ఆ విధంగా చేసి పూలు అయితే పెట్టి రాగి చెంబులో పెట్టి పెట్టండి మీకు కూడా లక్ష్మీదేవత ఇంటికి వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.